పార్టిసిపేట్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంటి వద్ద ఎఫ్ఐఆర్, మొబైల్ పోలీస్ స్టేషన్లు, గ్రామీణ కోర్టులు. అంటే నేనేమంటానండి సార్, మీరు పోలీస్ ఆఫీసర్, నేను కూడా మీతో పాటు జర్నీ చేస్తున్నాను మీడియాలో. నేను పోలీసులను చూశాను, మీలాంటి జెన్యున్ ఆఫీసులను కూడా చూశాను. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక సీఐ, ఒక ఎస్ఐ ఎవరు అందుబాటులో ఉండట్లేదండి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే పొలిటీషియన్ల ఇళ్ళ దగ్గర కాపలాకి, లేకపోతే వాళ్ళు ర్యాలీగా వెళ్తే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి, లేకపోతే ఇంకో సోటమోటో నాయకుడు ఎవరో వస్తే అతనికి రూట్ క్లియర్ చేయడానికి వెళ్తూ ఉన్నాను. పోలీస్ స్టేషన్లో రియల్గా నాలాంటి సఫరర్ ఎవరన్నా కేసు పెట్టడానికి న్యాయం కోసం వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం ఆ సీఐకి ఎస్ఐకి తెలియట్లా. అంటే ఎవరు అందుబాటులో ఉండట్లేదు. అందుకనే మీరు ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నాము. మొబైల్ పోలీస్ స్టేషన్స్ మీ ఇంటికి వస్తాయి, ఫోన్ చేస్తే. ఇంప్లిమెంట్ చేసేవాడు గట్టిగా ఉంటే అవుతుంది ఈ వ్యవస్థ. కూర్చునేవాడు ఎవరు కూర్చుంటున్నా అంటే దాని మీద వ్యవస్థ కదులుతుంది, పరిగెత్తుతుంది. పరిగెత్తించాలి. గుర్రం మీద కూర్చున్నాను నేను, గుర్రం నడవట్లేదంటే గుర్రం తప్పు కాదు, నడిపేవాడి తప్పు. కాబట్టి నడపాల్సిన వాడు నడపగలిగితే అది నడుస్తుంది. మొత్తం 175 స్థానాల్లో జయభారత్ పార్టీ పోటీ చేస్తుందండి. ఎస్, జయభారత్ పార్టీ అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం. ఒక పొలిటికల్ పార్టీగా ఎస్ కంటెస్ట్ చేయడంలో 175 కాన్స్టిట్యూయన్సీ, 25 పార్లమెంటరీ, ఇవన్నీ కూడా కంటెస్ట్ చేస్తాం డెఫినెట్గా. అంటే ఏదైనా పార్టీతో అలయన్స్? అలయన్స్ ఏమీ లేవు. అంటే ఆటోమేటిక్గా వస్తారు ఎన్నికల ముందు మీరు ఓట్లు చీల్చేస్తారన్న ఉద్దేశం? మేము ఓట్లు చీల్చేదానికి రాలేదు, సీట్లు చీల్చడానికి వచ్చామని చెప్పాను. సీట్లు తీసుకుంటాం, ఎందుకంటే ఈ వ్యతిరేక ఓట్లు చీల్చడం అన్నది ఒక పెద్ద కాన్సెప్ట్. మేమన్నా మేము మూల ఓట్లే చీలుస్తాం. ఈ వ్యతిరేక ఓట్ల గురించి మేము ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయము. మీ వరకు వచ్చిందో లేదో, మీ మీద ఒక విమర్శ కూడా వచ్చింది.